ప్రైజ్ దలాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఆది కాండము 26వ అధ్యాయం 4వ వచనం. నీ సంతానము వలన సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. అబిమెలెకుతో ఇస్సాకు అబద్ధం చెప్పడం. ఒకసారి కరువు కాలం వచ్చింది. అబ్రహాము జీవిత కాలంలో వచ్చిన కరువు లాంటిదే ఇది. కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిప్తి ప్రజల రాజు అబిమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్ళాడు. ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా చెప్పాడు, ఈజిప్టు వెళ్ళవద్దు. నీవు ఉండాలని నేను నీకు ఆజ్ఞాపించిన దేశంలోనే నీవు నివసించాలి. ఆ దేశంలోనే నీవు నివాసం ఉండు. నేను నీతో ఉంటాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు నీ వంశానికి ఈ భూభాగాలన్నీ ఇస్తాను. నీ తండ్రి అబ్రహామునకు నేను వాగ్దానం చేసినదంతా నేను నీకు ఇస్తాను. ఆకాశ నక్షత్రాలు ఎన్నో, నీ సంతానం అంతటిదిగా నేను చేస్తాను. ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి నేను ఇస్తాను. నీ సంతానం మూలంగా భూమి మీద జనాంగాలన్నీ ఆశీర్వదింపబడతాయి. నీ తండ్రి అయిన అబ్రహాము నా మాటలకు లోబడి నేను చెప్పిన వాటిని చేశాడు, కనుక నేను ఇది చేస్తాను. అబ్రహాము నా ఆజ్ఞలకు, చట్టాలకు, నియమాలకు విధేయుడయ్యాడు. కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు. ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందగత్తె. రిబ్కాను గురించి అక్కడ మనుషులు ఇస్సాకును అడిగారు. ఆమె నా సోదరి అని చెప్పాడు ఇస్సాకు. రిబ్కా తన భార్య అని వారితో చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. ఆమెను పొందడం కోసం ఆ మనుషులు తనను చంపివేస్తారని ఇస్సాకు భయపడ్డాడు. ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవడం అబిమెలెకు తన కిటికీ గురించి చూశాడు. అబిమెలెకు ఇస్సాకును పిలిచి, ఈ స్త్రీ నీ భార్య, ఈమె నీ సోదరి అని మాతో ఎందుకు చెప్పావు అని అడిగాడు. నీవు ఈమెను పొందడం కోసం నన్ను చంపివేస్తావేమోనని నేను భయపడ్డాను అని ఇస్సాకు అతనితో చెప్పాడు. నీవు మాకు కీడు చేశావు. మా మనుషుల్లో ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు, అప్పుడు అతడు మహాపాపం చేసిన నేరస్తుడయ్యేవాడు అన్నాడు అబిమెలెకు. అందుచేత అబిమెలెకు ప్రజలందరినీ హెచ్చరిక ఇచ్చాడు, ఈ పురుషునికి కానీ ఇతని భార్యకు కానీ ఎవరు బాధింపకూడదు. వారిని బాధించిన వాడు ఎవడైనా సరే చంపివేయబడతాడు అని అతను చెప్పాడు. ప్రెజ్ ద లార్డ్. మెగా బ్లెస్ అవర్ ఇండియా.